నాకు చాలా అసహ్యం. ఎందుకు యేసు ప్రభు అంటే అంత కోపం? ఎందుకు యేసు ప్రభు అంటే అంత ద్వేషం అంటే, ఏ పాస్టర్ గారు ఇలా మీటింగ్లు పెట్టినా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాటలు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారండి, యేసు ప్రభు తప్ప దేవుళ్ళు లేరు అంటారు. మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవుళ్ళందరూనో, యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవతలందరూనో అని వారిని అడిగితే, వారు అనేవారు, మీరు పూజించే అన్ని రాళ్ళు అట్లకి నోరు ఉంటుంది కానీ మాట్లాడు, చెవులుంటాయి కానీ ఆలకించు, చేతులుంటాయి కానీ ఆదరించవని వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాకు చాలా కోపం వచ్చేది. మా దేవుళ్ళను బొమ్మలు అంటున్నారు, మా దేవుళ్ళను రాళ్ళు అంటున్నారు, అసలు మీ దేవుడే దేవుడు కాదు. యేసు ప్రభు అంటే అంటరానాల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తక్కువ జాతుల దేవుడు అని చాలా హేళన చేసేవాడిని. ఇలా మీటింగ్ జరిగే కాడికి వెళ్ళి పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టింగ్ చేసి కర్ర పట్టుకుని కొట్టడానికి వెళ్ళేవాడిని, బైబుల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలన్న దౌర్భాగ్యమైన వ్యక్తిని నేను. ఈ పాపిష్ణోడితో యేసు ప్రభాని ఒక్కరోజు కూడా నేను ఆ మహాదేవుని పిలవలేదండి. అలా తాతయ్య గారు పూజించే దేవుల్ని దేవతల్ని పూజిస్తుండగా మా తాతయ్య గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత నేను ఇటుకు బట్టి మెయింటైన్ చేయడానికి నేను చిన్నపిల్లవాడిని గనుక మా చిన్నాన్నగారిని తీసుకొచ్చి ఇటుకు బట్టి మెయింటైన్ అప్పగిస్తే ఒక నెల వ్యాపారం చేసేసరికి బట్టీలో లాస్ వచ్చిందని మా అమ్మమ్మ గారు దెబ్బలాడితే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఒకరోజు రాత్రి ఇదే సమయం అప్పుడు మా అమ్మమ్మ గారు నాతో అంటున్నారు, నేను చూస్తే ఆడదాన్ని, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, వ్యాపారాన్ని మనం ఎలా చేయగలం, ఎలాగైనా సరే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలు తీసుకొద్దాం, తన ఇష్టాలన్నీ ఆయనే మానుకుంటాడు, అమ్మ నాన్న చూసుకుంటారులే వ్యాపారాన్ని అని చెప్పినప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా నాన్నగారిని బ్రతిమాలి మా యుద్ధకు తీసుకొద్దామని అనుకున్నాం. ఆ రాత్రి 12:30 సమయంలో మాకు ఒక కౌరు వచ్చింది, మా నాన్నగారు అక్కడ గుండె నొప్పితో మరణించారని. నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారి కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మని తమ్ముడిని చెల్లెల్ని కూడా ఏరుపల్లి గ్రామం తీసుకురావడం జరిగింది. మా అమ్మగారు 8వ తరగతి చదువుకున్నారు, ఇటుకు బట్టి పద్దులన్నీ కూడా ఆమె వేసుకుండేది. నన్ను ఒక మేస్త్రి గారు సైకిల్ మీద తీసుకెళ్ళి రామచంద్రపురం ఉన్న తాపీ మేస్త్రులందరికీ పరిచయం చేసి, పలానా సూరణ్ గారు మనవడండి, ఈ బాబాయలకు ఆదరవండి, పెద్దవారు ఎవరూ లేరండి, ఎలాగైనా సరే వ్యాపారాన్ని మీరే డెవలప్ చేయాలండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న తాపీ మేస్త్రులందరూ ఇటుకేయించుకొని డబ్బులు పొట్లం కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబుని ఇచ్చేవారు. కొంతమంది అయితే డబ్బులు అడిగితే తిట్టేవారు, తాగేసి కొట్టేవారు కూడా. అలా చిన్న వయసులోంచి నేను వ్యాపారం చేస్తున్నాను. మేము రైస్ మిల్ దగ్గర నుంచి ఓక పట్టుకొస్తాం ఇటుక కాల్చడానికి. ఒక దిన నా మిల్లు ఓనర్స్ ఏమన్నారంటే, రెండేట్ల బలికి ఓక ఇవ్వటం లేదు బాబు, ఏదైనా ట్రాక్టర్ అయినా కొనుక్కోండి లేకపోతే ట్రాక్టర్ అయినా అద్దెకి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఎడ్లు బళ్ళు అమ్మేసి కొంత డబ్బు తీసుకుని 86వ సంవత్సరంలో ఓ ట్రాక్టర్ కొనుక్కోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ కొన్నాక నుంచి నేను ఇంకా విగ్రహారాధన చేయటం ప్రారంభించాను. ప్రతి శుక్రవారం ఆ ట్రాక్టర్ కడిగించి పసుపు బట్టలు పెట్టి నిమ్మకాయలు కట్టి దండలు వేసి కొబ్బరికాయలు దిగదుడుసు కొట్టి ఎన్నో పూజలు చేసి ఆ ట్రాక్టర్ పని మీదకి పంపిస్తుంటే, ఆ రోజే టైర్ పేలిపోవటమో గేర్ బాక్స్ పగిలిపోవటమో ఎక్కడో చోట బండి ఆగిపోతూ ఉండేది. అలా ఆగిపోయిన బండి రిపేర్ చేయించడానికి రామచంద్రపురం తీసుకెళ్తే కొంతమంది మెకానికులు నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఒక అలవాటు కూడా నాకు పరిచయం అయింది. అతి చిన్న వయసులోనే తాగుడైన వేస్తున్నానికి నేను బానిసనయ్యాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళినా బ్యాందీ షాప్ దగ్గర చేసాలు ఇస్తున్నారు, కానీ చిన్నవాడినైనా నాకు ఇచ్చేవారు కాదు. మా బట్టీలో పనిచేసే వ్యక్తి చేత నేను మందు తెప్పించుకుంటే మా అమ్మగారికి తెలిసిపోతుందని బయట ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి తాగినంత పోయించి కొన్ని డబ్బులు ఇచ్చి మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం, తిమ్మిరంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాని ఋషి ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా నువ్వు కాయి తెప్పించుకొని సరదాగా ఒక మూత మందు తాగి కతిమదంతా అతనికి ఇచ్చేసేవాడిని. అలా సరదాగా మూత మందుతో మొదలుపెట్టిన తాగుడు చివరికి నా జీవితాన్ని తినేసిందండి. ఒక రాత్రి పగలు 3 పులుల వరకు నేను తాగేసేవాడిని. నేను గొప్ప చెప్పటం లేదు, 1600 రూపాయలు ఖరీదు చేసే సీసా కాడి నుంచి 10 రూపాయలు బ్యాటరీ సారాదాకా, పనికిమాల సారాదాకా అన్ని రకాలు సొంతంగా తయారు చేయించుకుని తాగినటువంటి దౌర్భాగ్యమైన జీవితం నాది. రోజుకు 13-14 జరదాకిళ్ళు నీళ్ళు అవ్వటం, అర్ధరాత్రి 1 గంట దాకా ఇష్టానుసారంగా తాగి రోడ్డు మీద పడుతున్నానో తెలిసేది కాదు, డ్రైనేజీలో పడుతున్నానో కూడా తెలిసేది కాదండి. అలా పడిపోయి ఉంటే ఎవరైనా మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి పలానా చోట పడిపోయారని చెప్తే మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు రిక్షా తీసుకొని రోడ్డు మీద ఉన్న చెత్తగుట్టలన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేవారు. ఏదో చెత్తగుట్ట చాటును పడున్న నన్ను రిక్షాలో వేసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారితో చాలా చిత్రహింసలు అనుభవించింది, నాన్నగారు చనిపోయారన్న బాధలో ఉంది, పిల్లలమైన మమ్మల్నైనా చూసుకొని ఆనందంగా బ్రతుకుదామనుకున్న ఆ తల్లికి నిరాశ మిగిల్చినటువంటి దౌర్భాగ్యపు కొడుకు నేను. ఆ రాత్రి మా అమ్మ ఏడుస్తుంటేనే వాడిని, నీ మీద ఉట్టమ్మా, చెల్లి మీద ఉట్టమ్మా, తమ్ముడి మీద ఉట్టమ్మా, రేపు నుంచి తాగనమ్మా, ఉబ్బుడిగా ఉంటానమ్మా, శుభ్రంగా బ్రతుకుతానమ్మా, నీతిగా ఉంటానమ్మా అని ఆ రాత్రి చాలా ఒట్లేసేవాడిని. పొద్దులేసి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, అమ్మ మీద ఉట్టేశాను కదా, చెల్లి మీద ఒట్టేశాను కదా, తమ్ముడి మీద ఒట్టేశాను కదా, ఈరోజు నుంచి తాగకూడదు, శుభ్రంగా బ్రతకాలి, నీతిగా ఉండాలని అనుకునేవాడిని. కానీ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదండి. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా
కుక్క కక్కిని దానికి ఆశించినట్లుగా నా బ్రతుకు మళ్ళా సారా కొట్లంపడి వెళ్తూ ఉండేది. అప్పుడు నాకు బంధువులు కూడా చాలామంది ఉండేవారు. మీ తాతకి ఇదవుతాను అదవుతానని లేనిపోయిన వరుసలు కలిపి నెలల తరబడి మా ఇంటికడ తినేవారు. వారు వెళ్ళేటప్పుడు మధ్య బట్టలు కూడా పెట్టి పంపించేవాడిని. అలాగే నాకు స్నేహితులు కూడా చాలామంది ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి బట్టిసీని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని 30-40 మంది స్నేహితులు ప్రతి సెంటర్లో కాసు కూర్చుంటే, ప్రతిరోజు నేను ఖర్చు పెట్టుకునేది 1,000 రూపాయలు అయితే వాళ్ళకి ఖర్చు పెట్టేది రోజుకి 5,000-6,000 రూపాయలు ఖర్చు పెడుతుండేవాడిని. ఇష్టానుసారంగా తాగటం, ఇష్టానుసారంగా జీవించటం. నా తల్లి అయితే ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది, ఏ తాగుడైన అలవాటు వల్ల నా భర్తను కోల్పోయాను, ఏ తాగుడైన అలవాటు నా పిల్లలకు అబ్బకుండా పెంచాలనుకున్నాను, అదే తాగుడికి బానిస అయిపోయాడు, చిన్న వయసులో తాగేస్తున్నాడు, పేగులు తినేస్తుంది, చనిపోతాడు, ఈ బాబు కూడా నాకు దక్కడని, నేను తాగు నుంచి విడుదల పొందాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని నా తల్లి కనపడిన ప్రతి దేవుడికి మొక్కింది, కనపడిన ప్రతి దేవతకి మొక్కింది, కనపడిన ప్రతి పంతులుగారి కాళ్ళు పట్టుకుంది, వాళ్ళు చేయమన్న పూజలు ఎన్నో చేసింది, వాళ్ళ నొయ్యమన్న నోములు ఎన్నో నోసింది, వాళ్ళు ఇవ్వమన్న దానాలు ఎన్నో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి యంత్రాలు ఎన్నో తెచ్చి ఇంట్లో పెట్టింది, వాళ్ళు ఇచ్చినటువంటి రచరేఖలు ఎన్నో తెచ్చి నా మొలను కట్టింది, కానీ నా బ్రతుకులో మాత్రం మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా కొంతమంది మా అమ్మగారికి ఒక సలహానిచ్చారు, పెళ్లి చేస్తే మీ అబ్బాయి మారిపోతాడండి, పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు నాకు పెళ్లి చేశారు. ఒక బాబు పాప పుట్టారు కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. నా పిల్లలు నాన్న అంటూ వచ్చేవారు. రెండు బాబుని ఇలా చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి నీ దగ్గర కంపొచ్చేస్తుంది, మాకు వాంతులు అయిపోలే ఉన్నాయని ముక్కు మూసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఎత్తుకోలేని బ్రతుకు అయిపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతుకు బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని, కానీ ఆ శుభ్రంగా బ్రతకటం మాత్రం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మించి పిల్లల మించి ప్రతిరోజు కక్కేస్తుంటే, ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతేని ఏడ్చిన రోజే తప్ప ఏడని రోజంటూ మా జీవితంలో లేదు. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాలేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాలయించండి మీ అబ్బాయితో అంటే, 25,000 ఇచ్చి 2 సంవత్సరాలు నా చేత అయ్యప్ప మాలయించింది మా అమ్మ, 2 సంవత్సరాలు అయ్యప్ప మాలేసుకుని శబరిమల వెళ్ళాను, ఇంకా చాలా యాత్రలు తిరిగాను, ప్రతి యాత్రలో నాకు దేవుడు పొట్టో దేవత పొట్టో తెచ్చుకుని మా ఇంటికడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని, మాల మెల్ల ఉండని చెప్పు చాలా బాగుండేవాడిని, ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. మాలలో ఉండగా సీనిస్వామి అని దన్నాలు పెట్టే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతేను ఉమ్ములుసుకుంటూ వెళ్తుండేవారు. అలా కూడా నా బ్రతుకు మారకపోతే మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల కాదండి, భవానీ మాల అయితే అగ్నితో సమానం, భవానీ మాల వేయించండి మీ అబ్బాయితో అంటే, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలు నేను భవానీ మాల వేసుకున్నాను, పంతులు గారి దగ్గర మంత్రాలన్నీ నేర్చుకొని నేనే పూజలు చేసేవాడిని, నా గ్రామంలో ఉన్న చాలామంది వచ్చి కాలికి దన్నాలు పెట్టిన చేత పూజలు చేయించుకునేవారు. గురు భవానీగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టడిప్పులతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఒంటికాల మీద నాక్షం తొక్కిస్తూ భజనలు చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళయింది, నా బాధపడలేక తన ఏరే వెళ్ళిపోయాడు, ఓ చెల్లికి పెళ్లి చేశాను పూర్తిగా కట్నం ఇవ్వలేదు, నా కుటుంబ ఖర్చులకి నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నాను, ఆకలాన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఇవ్వంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలంటే ధన సహాయం చేస్తున్నాం, ఎవరికి అన్యాయం చేసామని మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అలాంటి సమయంలో మరికొంతమంది వచ్చి అన్నారు, అసలు నీ పెద్ద కొడుకు తాగుబోతు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా, అలాగే నీ కొడుకులు ఇద్దరు ఇడిపోవటానికి కారణం ఏంటో తెలుసా, నీ ఆస్తంతా పోయి తిరిగి నువ్వు అప్పులవటానికి కారణం ఏంటో తెలుసా, నీ ఇల్లు వాస్తు బాగోలేదు, ఏదైనా సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీరు బాగుంటారన్నారు. యానం పక్కన పల్లిపాలెం అనే గ్రామంలో ఒక సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయన పేరు రవిశంకర్ రెడ్డి గారు. ఆయన దగ్గర మొదలుకొని కిర్లంపూర్లో ఉన్న శాస్త్రి గారి వరకు కూడా కనపడిన ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళానండి. కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు. ఒక ఆయన వచ్చి అంటున్నారు, ఇంటి చుట్టూ కట్టిన ప్రహారీ కూడా చాలా తేడాగా కట్టారండి, అందుకే అలాగ అయిపోతున్నారు, ఆ గోడంతా ఇప్పించి మళ్ళా కట్టించండి అన్నారు. ఆయన చెప్పినట్లుగా గోడంతా ఇప్పించి మళ్ళా కట్టించాను. ఆయన 1,000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమన్నవాడు ఎవడండి, అందుకే అలాగ అయిపోతున్నారు, కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి అన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను.
ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి అసలు ఈ బేస్మెంట్లో ఉన్న మట్టి మంచిది కాదట, అందుకే అలాగ అయిపోతున్నారు, కనీసం ఈ సైన్యంలో ఉన్న దేవుని గదిలో ఉన్న మట్టి అయినా లోపల కంటే తవ్వించి కొత్త మట్టి పోయించండి, నేను ఒక యంత్రాన్ని ఇస్తాను అక్కడ పెట్టండి, నేను వచ్చి పూజలు చేస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు. తాగు నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, దరిద్రం నుంచి విడుదల పొందాలని, పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని, ఎవరికి కనపడితే అలా కాలు పట్టుకున్నాను, ఎవరేం చేయమంటే చేస్తూ వచ్చాను, చేసే కొలది నా బ్రతుకు దిగజారిపోయిందే తప్ప నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. చివరికి రామచంద్రపురం వంతుని దగ్గర జై జయనారాయణ గుడి అని ఉంది. ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చేస్తున్నారట, అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. ఎల్లగారు ఆయన అంటున్నాడు, ఏమి లేదని శ్రీని గారు, నరుని చూపికి నల్లరాయిని చిలిపోద్ది అంటారు కదా, మీ ఇంటికి నరగోస్ తలిగేస్తుంది, అందుకే అలాగ అయిపోతున్నారు. దానిమ్మ సిగిర్లు, దెబ్బ ఏర్లు, కలబంద, బుడిది గుమ్మడికాయ, పటికి ఇవి తెచ్చుకొని నేను మంత్రం చేస్తాను, గుమ్మాన్ని కడదిరిగాను అన్నారు. అవన్నీ పట్టుకుని వెళ్ళాను, ఆయన మంత్రించి ఇచ్చారు, తెచ్చి గుమ్మాన్ని కట్టాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు, పగడ ఉంగరం చేయించుకోమన్నారు, మంచి